మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ బాబు మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ చేయాలని కోరింది, తామేనని టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. ఇటువంటి తరుణంలో విచారణ జరుగుతుంటే భయపడాల్సిన అవసరం తమకుందని ఆయన ప్రశ్నించారు. ఎవరినైతే విచారించాలో వారిని విచారించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని నాటికి నేటికి తాము కోరుకుంటున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన కుమారుడు చేపట్టిన పాదయాత్రకు జనస్పందన కరువైన తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కుట్రలకు తెరతీశారన్నారు. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబును మాట్లాడుకుని కుంటి సాకులు చెబుతూ పార్టీని వీడినంత మాత్రాన ఆయా ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇదే క్రమంలో వైఎస్ వివేక కేసు విషయంగా టీడీపీ నాయకులు తమ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. తన ఆస్తుల కేసులో విచారణ జరగకుండా స్టే తెచ్చుకునేది ఎవరో అందరికీ తెలిసిందేనని, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో కడిగిన ఆణిముత్యంలా బయటికి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అభూత కల్పనలు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐకి టెన్షన్ పడినారు, ఇమీడియట్గా కేంద్రానికి హస్తినాకు పరిగెత్తినారు, సిబిఐ నోటీసులు ఇస్తానే వాళ్ళు టెన్షన్ అయి గుండెల్లో దడబుట్టిందని మాట్లాడుతున్నారు. పచ్చకామలకి ఎప్పుడు పచ్చంగానే ఉంటాయి, వాస్తవాలు తెచ్చుకొని మాట్లాడాలా. సిబిఐని కోరింది మేము, సిబిఐ ఎంక్వైరీ జరగాలని. గత నీ ప్రభుత్వంలోనే వివేకానందరెడ్డిది కేసు జరిగినప్పుడు నిష్పాతంగా తేలాలి, ఇది సిబిఐకి వేయాలని అవతల కోరిన వ్యక్తులం మేము. ఈరోజు సిబిఐకి ఎంక్వైరీ జరుగుతుంటే వాస్తవాలు నిగ్గు తెలిచండి అని చెప్తున్నాం. నిజంగా ఆ రోజు జరిగిన సంఘటన గురించి కానీ ఈరోజు ఎన్నిటి కానీ సిబిఐ నిష్పాతంగా తేల్చమని మా ఎంపీ అవినాష్ రెడ్డి కానీ చెప్పడం జరుగుతుంది. వాస్తవాలు తెచ్చుకొని నిగ్గు తెల్చండి, త్వరగా కేసుని బయట ఛేదించండి. మేము సిబిఐని ఒకటే కోరుతున్నాం. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా విచారించిన వ్యక్తులను విచారించడం లేదు. ఒక వ్యక్తిని మనిషిని పోగొట్టుకొని మేము బాధలో ఉంటే ఇది ఎంతసేపు ఉన్నా సిబిఐ మామనే ఎంక్వైరింగ్ చేస్తుంది. ఎంక్వైరింగ్ చేసే వ్యక్తుల్ని ఎంక్వైరింగ్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పటికైనా మలుచుకోమని మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు సిబిఐకి కోరినామని. ఆ రోజు నీ ప్రభుత్వంలోనే అధికారంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆ డిఐజీ ఐజీ వెంకటేశ్వరరావు ఆ కేసును తప్పుదోవ పట్టిన దాని వలన ఇన్ని వాస్తవాలు ఇప్పటిరోజు 4 గంటలకి ఏ కేసులు ఉంటే కేసులు ఛేదించినామంటారు. ఎలక్షన్ దగ్గర పడే కొద్ది ఇప్పుడు నీ కొడుకు ముద్దుల కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఆ పాదయాత్రలో జనము లేక వాస్తవాలు రాయిస్తే బయటపడతాయని ఈ విధంగా తప్పుదోవ పట్టించేదానికి మీరు ఆడుతున్న నాటకం మీద అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. కుటుంబని 10 మంది మనుషులు లేరు మీ కొడుకు పాదయాత్రకి. ఈ విధంగా జనాలు నిరాజనాలు పెట్టారని చెప్పేసి, నిరాజనాలు పలిగినారని చెప్పేసి మీ పేపర్లో అవాస్తవాలు రాస్తారు. నిజంగా సిబిఐ అనేది ఉంటే నిగ్గు తెల్చండి, కేసును త్వరగా బట్టబలి చేయండి, మా ఎంపీ వివేకానందరెడ్డి గారి కేసుని త్వరగా తేల్చండి మేమనేది మేము ముందుగా అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి మా అవినాష్ రెడ్డి కేసులో విచారణ జరుగుతుంది, వాస్తవాలు తెలుస్తాయి. ఆ నిమిత్తంలో అవినాష్ రెడ్డి బయటికి వస్తాడు.